హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ లాస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, నేను శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళాము అని. ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. అండ్ ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాము. గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత 2 కల్లా ఇంకా రామును నా తమ్ముళ్ళు మూవీకి వెళ్ళారు. మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళు అటు నుంచి అటే ఇంకా నా తమ్ముడు వర్క్ చేసే క్యాంప్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చారనమాట. వీళ్ళు వచ్చేసరికి 5:36 అలా అవుతుంది. ఇంకా ఆ టైంలో ఎక్కడికి వెళ్ళలేం కదా, అందుకే ఇంకా నా తమ్ముడు ఏమన్నాడంటే దగ్గరలో ఒక పార్క్ ఉంది, పిల్లల్ని తీసుకొని వెళ్దాము అని చెప్పాడనమాట. అందుకే ఇంకా ఈ పార్కుకి వచ్చాము. పార్క్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. పార్కు చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడైతే ఇంకా కన్నయ్యని కనిపించిన ప్రతి ఒక్కటి ఎక్కిస్తున్నారు. ఈ వీడియో వచ్చేసి కొంచెం ఫన్ వీడియో అనుకోండి. అమ్మ వాళ్ళు అలాగే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు. అండ్ నాకైతే ఎందుకో తెలీదు కొంచెం హెడ్ఏక్గా అనిపించింది, అందుకే ఈ వీడియోలో నేను ఎక్కడ కనిపించలేదు. జస్ట్ కామ్గా సైలెంట్గా కూర్చొని ఉన్నాను అనమాట. జస్ట్ వీళ్ళతో అలా బయటకు వచ్చాను అంతే తప్పించి, నాకు ఫుల్ హెడ్ఏక్గా ఉండడం వల్ల నేను అంతా ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ మిగిలిన వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు అసలు. ఇక్కడైతే చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ట్రైన్ కూడా ఉంది ఇక్కడ. మేము కూడా కన్నయ్యని కాసేపు అలా ట్రైన్లో ఎక్కించాము, ఎందుకంటే అలా ట్రైన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు కదా అన్నట్టు. తనకి ట్రైన్ అంటే చాలా ఇష్టం. మాకు నిన్న జర్నీ చేసేటప్పుడు తెలిసిందనమాట వాడికి చాలా ఇష్టం. చాలా ఎంజాయ్ చేశాడు నిన్న మేము ట్రైన్లో వచ్చేటప్పుడు. అండ్ ఇక్కడైతే ఇంకా నా తమ్ముడును అలాగే కన్నయ్య ఎక్కారనమాట ట్రైన్ని. ఇక్కడ 50 రూపీస్ ఏమో తీసుకున్నారు ట్రైన్ ఎక్కడానికి. అలాగే ఈ వీడియో నేను ఎలా షూట్ చేశానో అలాగే అప్లోడ్ చేస్తున్నాను, ఏం ఎడిటింగ్ చేయట్లేదు, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేశారు. అలానే అప్లోడ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు ఏంటి అన్నది. అందుకని ఏం మ్యూజిక్ యాడ్ చేయడం కానీ అలా ఏం చేయట్లేదు, న్యాచురల్గానే ఎలా తీసానో అలాగే అప్లోడ్ చేశానండి. ఇదేం చెట్టు బా, ఇది విచిత్రంగా ఉంది. కాయలు కూడా ఉన్నాయి ఆడాడ చిన్నగా. ఒక కాయలు ఉన్నాయి చూడ ఆడ. ఇక్కడైతే ఇంకా మేము పార్క్ లాస్ట్కి వచ్చేసామన్నమాట. లాస్ట్లో ఇలా ఎక్సర్సైజ్ చేసే ప్రతి ఒక్కటి ఉన్నాయి. అమ్మ కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి ట్రై చేస్తుంది. చాలా ఫన్ అనిపించింది, ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు ట్రై చేయలే కదా, ఇదే ఫస్ట్ టైం. అమ్మ నాన్న ఇద్దరు ట్రై చేయడము. నానైతే అసలు వద్దు ట్రై చేయొద్దు అంటున్నాడు, ఎందుకంటే పొరపాటున ఎక్కడన్నా నరం పట్టేస్తే ఇంకా అవి పెద్ద పెయిన్స్ అవుతాయి చెప్తున్నా వద్దు అంటున్నా. అమ్మ వినకుండా ట్రై చేస్తోంది. మేము నవ్వుతూ కూర్చున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చాలా చిన్న ఎక్సర్సైజులు వీళ్ళకి, ఎందుకంటే తోటలో 24 గంటలు కష్టపడతారు. వ్యవసాయం అంటేనే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, వ్యవసాయం చేసే వాళ్ళకి 24 గంటలు తోటలో ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. ఆ పనులు ఎంత కష్టమో తెలుసు. ఆ కష్టం ముందు ఇవి చాలా చిన్న ఎక్సర్సైజులు వీళ్ళకి, కానీ ఏదో జస్ట్ అలా ట్రై చేయాలని ట్రై చేస్తుంది అమ్మ. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ, ఎంజాయ్ చేశారు ముఖ్యంగా అమ్మ. బాగుందిలేమో. చవరా రెండు పోయినప్పుడు మాత్రం తీసుకొచ్చి పెట్టిండు అత్తకి. నాన్న ఇక్కడ చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంటంటే అటు ఇటు 2 రాడ్స్ ఉన్నాయి కదా, నాన్న పైకి కిందికి అంటున్నాడు కదా, అవి వచ్చేసి ఒక్కొక్కటి 10 kgs అనమాట. చాలా ఈజీగా నాన్న పైకి కిందికి అనేస్తున్నాడు. సేమ్ ఎక్సర్సైజ్ నా తమ్ముడు కూడా ట్రై చేశాడు, బట్ తను ఏమంటున్నాడు అంటే చాలా వెయిట్ ఉంది, అసలు నా వల్ల కావట్లేదు అంటున్నాడు. ఫైనల్గా అయితే తను కూడా అలా జస్ట్ అలా చేశాడనమాట. చెప్పాను కదా వ్యవసాయంలో చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి, ఆ వెయిట్ ఎత్తి ఎత్తి ఇవి చాలా చిన్న వెయిట్ అనమాట. అందుకే నాన్న చాలా ఈజీగా వాటిని ఎత్తేసాడు. అండ్ ఇంకా ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పార్క్ బయటకు వచ్చి ఇంకా గోలీ సోడా తాగి ఆ తర్వాత ఇంకా రిటర్న్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాము. నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ రేణిగుంట నుంచి తాడిపత్రికి ట్రైన్ ఉంటే ఇంకా వచ్చి ట్రైన్ ఎక్కించాడు నా తమ్ముడు. ఇంకా ఇక్కడైతే మేము రిటర్న్ ఇంటికి వస్తున్నాము. తాడిపత్రి నుంచి ఇంకా మళ్ళీ కారులో ఇంటికి వచ్చామన్నమాట. కార్ వచ్చేసి రాము వాళ్ళ మేనత్త తాడిపత్రిలో ఉందన్నమాట, అక్కడ కార్ పెట్టాము. అదే కార్లో ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము. అంతేనండి, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.